కర్నూలు జిల్లా హోలగుంద మండలంలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అఖండ విజయం సాధించడం గొప్ప విషయమని మాదాసి కుర్వ మాదారి కుర్వ కే రంగస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతోషకరమైన విషయం ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మంత్రులు మాదాసి కుర్వ మాదారి కుర్వ మీద నమ్మకంతో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా తమ కులానికి చెందిన కోయిలతోట బుజ్జమ్మకు తక్షణమే పదవి కట్టబెట్టడం సంతోషకర విషయమని, ఇలాంటి ధైర్యం సాహసాలు మంత్రి జయరాం కే సాధ్యమని, ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చెదరని ముద్ర వేసిందని తెలిపారు. 9000 ఓట్ల మన జనాభా ఉండి కూడా మనకు తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క మండలంలోనూ కన్వీనర్ పోస్ట్ ఇవ్వడం చాలా బాధాకరంగా ఉంది. అధిష్టానం ఇప్పటికైనా గుర్తించి మనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాదాసి కుర్వ మాదారి కుర్వ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నాయకులు కమిటీ సమావేశం పొలగుంద మండలంలో జరిగింది. ఈ సమావేశంలో మొన్న గురువారం రోజున ఆలూరు నియోజకవర్గ టీడీపీ అన్ని మండలాల కన్వీనర్లను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్ చేసిన కార్యక్రమంలో మా సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా మండల కన్వీనర్గా నియమించకపోవడం చాలా బాధాకరము. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. ఈ విషయంలో ఖచ్చితంగా మా జనాభా అత్యధిక జనాభా ఉన్న మండలాలు పొలగుంద అయితేనేమి, ఆలూరు అయితేనేమి, హాలహరి అయితేనేమి, ఆస్పర్ అయితేనేమి, కనీసం ఈ మండలాలకు కూడా కలెండర్ నియమించకపోవడం చాలా దురదృష్టకరం. ఏదో 2% 3% ఉన్న వారికి అవకాశం ఇవ్వడం అది మీకు ఎంతవరకు సమంజసమని కూడా ఈ సభాముఖంగా మీకు ప్రశ్నిస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ మాకు సముచిత స్థానం కల్పించిన పార్టీలకే మా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇది ఇదే విధంగా కొనసాగితే ఏ పార్టీకి ఎలా గుణపాఠం చెప్పాలో అదేవిధంగా గుణపాఠం చెప్తామని, రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా నేను హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర మాదాసి మాదారి కురువ గౌరవ అధ్యక్షుడు పరిరక్షణ సమితికి అధ్యక్షుడిని మేము ఈరోజు ఇక్కడ చర్చా వేదిక ఏమంటే మా ఆలూరు తాలూకాకు ఆరు మండలాలు ఉన్నాయి. ఆరు మండలాల్లో మా యొక్క ఓట్ల జనసంఖ్య 59,000 సుమారుగా 59,000 పైన చిలుకున్నాయి, కానీ తక్కువ లేవు. కానీ ఈ పరిస్థితుల్లో మాకు ఏ ఒక్క తెలుగుదేశం వాళ్ళు జిల్లా పదవులు, రాష్ట్ర పదవులు, మండల పదవులు అన్నీ అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేసి కూడా మా యొక్క ఆలూరు తాలూకాకు న్యాయం చేయలేదు. ఈరోజు మా జిల్లాకు ఎన్ని ఉన్నా మా తాలూకాలో ఆలూరు తాలూకాలో సుమారుగా 12 మంది సర్పంచులు తెలుగుదేశం పరంగా గెలిచినారు, ఎంపీటీసీలు గెలిచినారు. జిల్లా పరిషత్లు అంటూ మనకు ఇవ్వలేదు, మనం గెలవలేదు. ఈ భవిష్యత్తులో మనకు ఈ యొక్క పోరాటాన్ని గుర్తించి మనకు ఎవరైతే మనకు న్యాయంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన కోటాను ఇచ్చి అందరూ కన్వీనర్లు, జిల్లా పదవులు, రాష్ట్ర పదవులు ఇచ్చి మనకు మా యొక్క సంతోషాన్ని మీరు కోరుకుంటేనే మీ యొక్క భవిష్యత్తులు ఉంటాయి. ఇది విన్నపము కాదు, మా యొక్క ఆవేశంతో కోరుకునే విధానంతో మాట్లాడుతున్నాము. ఎందుకంటే ప్రతి తాలూకాలో వేరే చోట 2% 3% ఉండే వాళ్లకు గుర్తించి వాళ్లకు మంచి మంచి పదవులు ఇచ్చినారు. మా యొక్క జనాభా అంటే ఓటర్ల జనాభా 59,000 ఉంటే కూడా మాకు గుర్తింపు లేకున్నట్ల అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చారు.